మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కంటోన్మెంట్కి చెందిన భవ్యారెడ్డి ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఫ్యాషన్ మోడల్గా జీవితాన్ని ఆరంభించారు భవ్యారెడ్డి. భరతనాట్యం పట్ల అమితమైన మక్కువ ఉన్న ఆమె పలు తెలుగు టీవీ ఛానల్లో ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది. ప్రపంచ తెలుగు ఐటీ కౌన్సిల్ కార్యక్రమంలో సోలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ప్రముఖ బ్రాండ్లు ఖరారి జ్యువెలర్స్, కళామందిర్ తదితర బ్రాండ్ల ప్రమోషన్కు మోడల్గా పనిచేశారు. అంతేకాకుండా మానసిక ఆరోగ్య క్లబ్లో ఎంతో మందిని మానసిక ఆరోగ్య పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చారు. అందంతో పాటు నృత్యం, సామాజిక సేవ తదితర అంశాల్లో భవ్యారెడ్డి ప్రతిభను గుర్తించి ఫెమినా ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేస్తుంది. ఇండియాలో కంపీట్ చేయాలి, గెలవాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీలో ఎవరు ఎప్పుడు మోడలింగ్ కానీ మిస్ ఇండియాకి వెళ్ళడం కానీ చేయలేదు. సో నేను ఫస్ట్ మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి దీని గురించి చెప్పినప్పుడు కొంచెం డెఫినెట్గా భయపడ్డారు. అంటే ఇది మనకేం తెలియదు కదా, ఎవరు ఈ పాత్ చూస్ చేసుకోలేదు, మరి చేయగలుగుతావా? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ కంపీట్ అనమాట. అంతమందిలో విన్ అవ్వడం ఈజీ కాదు. 4-5 ఇయర్స్ నుంచి చాలామంది ట్రై చేస్తున్నారు అండ్ ఇది 60th edition ఆఫ్ మిస్ ఇండియా. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ అనమాట. నాకు చాలా నమ్మకం ఉండింది నా పైన. నేను చాలా కష్టపడతాను మమ్మీ, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను, జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ అని అడిగాను. ఐఎమ్ వెరీ లక్కీ, నాకు నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది, స్పెషలీ మా మదర్. మా డాడీకి మొదటి నుంచి చాలా ఇష్టం నేను టీవీలో కనిపించడం కానీ డాన్స్ చేయడం. భరతనాట్యం డాన్స్ చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను, చాలా టీవీ షోస్ కూడా చేశాను. కాకపోతే మమ్మీ ఒక్కతే అయిపోయిందనమాట. బట్ తను చాలా చాలా సపోర్ట్ చేసింది. తను నాతో పాటు వేరే స్టేట్స్కి రావడం, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో బలం ఉన్నట్టు అనిపించింది. నాకు నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాననుకునే వెళ్ళాను అండ్ అదే జరిగింది. నేను ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2024 టైటిల్ గెలిచాను. నేను నేషనల్ టైటిల్ కూడా గెలిచి మిస్ ఇండియాని వరల్డ్లో రిప్రజెంట్ చేయబోతున్నాను ఫ్యూచర్. That is my goal